ద్రాక్షరసము అనేసరికి ఒకటి పులిసిన ద్రాక్షరసం, ఆల్కహాలు అన్నారు వాటిని. పులిసిన ద్రాక్షరసము అనేసరికి ఆల్కహాలు అన్నారు. ఈ ఆల్కహాలు ఎక్కువైపోయినప్పుడు అది మద్యంగా మారిపోతుంది. ఈరోజు బ్రాందీ విస్కీ తాగుతున్నటువంటి వాళ్ళకి తెలియనటువంటి కొన్ని రహస్యాలు ఏంటంటే, ఒక ఫ్రూట్స్ అంటే ద్రాక్ష ఫలాలు కావచ్చు, అలాగే యాపిల్ కాయలు కావచ్చు, అలాగే కొన్ని ఫలాలు కావచ్చు, వీటిని మురగబెడతారు. మురగబెట్టిన తర్వాత భయంకరమైన చెడు వాసన వస్తుంది. వస్తువు పాడైపోతుంది, చెడు వాసన ప్రారంభమవుతుంది అనేసరికి కారణం ఏంటి అంటే, అది కుళ్ళు పడుతుంది, కుళ్ళిపోతుంది, కుళ్ళిపోతున్న సమయంలో చెడు వాసన అనేది బయటకు వస్తుంది. చెడు వాసన బయటకు రావడానికి మూల కారణం ఏంటంటే కుళ్ళిపోవడం ప్రారంభము అవుతుంది. చనిపోయినప్పుడు కూడా చూడండి, చనిపోయినప్పుడు కూడా చెడిపోతున్నాయి, లోపల ఉన్న అవయవాలు పాడైపోతున్నాయి అనుకోండి, అప్పుడు శవపు వాసన అనేది ఖచ్చితంగా వస్తుంది. అప్పుడు అత్తర పోస్తాము, పౌడర్లు జల్లేస్తాము, సువాసన కొట్టే ప్రతి పదార్థాన్ని కూడా మనం ఏం చేస్తామంటే దాని మీద స్ప్రే చేస్తూ ఉంటాం, రసాయనిక పదార్థాలన్నీ కూడా. ఎందుకంటే అక్కడున్న శవం మీద ప్రేమ కాదు, ఈ చెడు వాసన అనేది మనకు వచ్చి మన శ్వాసక్రియలలో ఏమైనా దుష్ఫలితాలు ఇస్తుందేమో అన్నటువంటి భయంతో ఏం చేస్తాము, అత్తరు పోస్తాము, పౌడరు కొట్టేస్తాము. సువాసనకు సంబంధించినటువంటి పూలదండలు కూడా మనం అక్కడ ఏననికి మూల కారణం తెలుసా? బతుకున్నప్పుడు ఎప్పుడు కూడా పూలదండలు వేసి సన్మానించారు భర్త. నువ్వు ఎంత మంచిగా వంట ఉన్నా సరే ఏముందే బాగాలేదు అంటాడు. చచ్చిపోయిన తర్వాత మాత్రం పూలు మాత్రం చక్కగా జల్లుతారు. ఎందుకు అనుకుంటున్నారు? చెడు వాసన కొట్టకుండా. అలాగే ద్రాక్షరసము అనేసరికి చెడిపోతున్నప్పుడు పురుగు ప్రారంభమవుతుంది. ఒక పురుగు అనేది ప్రారంభమవుతుంది, ఒక పురుగు ప్రారంభమవుతుంది. ఎప్పుడైతే కుళ్ళు ప్రాంతాలలో పురుగు ప్రారంభమైందో ఈ ప్రారంభమైనటువంటి ఈ పురుగుల్ని చంపుకుని రసంగా చేసుకుని దాన్ని గ్లాసులో పోసుకుని తాగడమే బ్రాందీ. మీకు తెలుసా అది? ఆ పురుగు కోసం కొంతమంది చెప్పారు ఏంటో తెలుసా, మీరు ఎప్పుడైనా కుళ్ళి కాలువ దగ్గరికి వెళ్ళినప్పుడు, అది భయంకరమైన కుళ్ళు ఉన్నప్పుడు చిన్న 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 పురుగులు ప్రారంభమవుతాయి, చిన్న చిన్న పురుగులు ప్రారంభమవుతాయి. అందులోనే ఇది కలిసిపోద్ది, అందులోనే ఇది కలిసిపోతుంది. ఆ పురుగును రసం చేసుకుని తాగడమే బ్రాందీ. ఆ పురుగులను రసం చేసుకుని సేవించటమే ఆల్కహాలు. ఇప్పుడు ద్రాక్షరసములో కూడా అది పులుసుపోయినప్పుడు, ద్రాక్షరసం కూడా కుళ్ళిపోయినప్పుడు ఆ పురుగులను సైతం చంపుకుని రసంగా చేసుకుని ఒక విస్కీ తయారు చేస్తారు. ఆ పురుగులే మాకు కావాలని ఏం చేస్తారు, బ్రాందీ షాప్ దగ్గరికి వెళ్ళి 100 రూపాయలు ఇచ్చి కొనుక్కుని తాగుతారు. అది బాగున్నప్పుడు తినొచ్చు కదా చక్కగాని, 50 రూపాయలు ఇచ్చుకుని ఆపిల్కాయ కొనుక్కుని శుభ్రంగా తినొచ్చు కదా. అది కుళ్ళిపోయిన తర్వాత తాగడం ఎందుకు? అసహ్యం వేస్తా లేదా మందు మీద? ఏమండి, అది కుళ్ళిపోయిన తర్వాత, పురుగు పట్టేసిన తర్వాత ఆ పురుగులు రసం చేసుకుని బ్రాందీ అనుకుని అఫీషియల్గా తాగుతున్నప్పుడు నీకు సిగ్గేస్తలేదా? అది సిగ్గనిపెత్తలేదా? మన టైం లేక చెప్పలేదు అన్నీ కూడా. నేను నిజంగా సిగ్గు అనిపిస్తే నిజంగానే ఏం చేస్తాడంటే ఆ బ్రాందీ విస్కీ అనేది మానేస్తాడు.